హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇది నా అనకాపల్లి నియోజకవర్గంలో కొత్తూరు సెగ్మెంట్ నెంబర్ 2 ఎంపీటీసీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పేరు గైపూరి సూర్య చక్ర కాంతి గారు. పైన మీరు చూస్తే ఇంట్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన జనసేన పార్టీ మద్దతుతో కొత్తూరు సెగ్మెంట్ 2 నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గైపూరి సూర్య చక్ర కాంతి. పైన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క. ఏమనాలి వీటిని, అంటే దీన్ని ఏం సంబంధం అంటారు, దీన్ని ఏం సంబంధం అని చెప్పి ప్రజలో లేకపోతే ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులో దీన్ని అభివర్ణిస్తారో, పవన్ కళ్యాణ్ గారిని అడిగితే పర్ఫెక్ట్గా చెప్తారు ఆ సంబంధం గురించి, కానీ తెలుగుదేశం పార్టీ వారు ఏం సమాధానం చెప్తారు. ఈరోజు ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కోసం ఇన్ని రకాలుగా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఎందుకు విశాఖపట్నం తాలూకా భవిష్యత్తుని ఈ రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు సరైనటువంటి సమయంలో సరైనటువంటి బుద్ధి చెప్తారనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, నిన్న 6 సంవత్సరాల్లో 6 రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. రాజమండ్రిలో జనసేన పార్టీకి చెందినటువంటి ఆ పార్టీ అధినేత వారి తాలూకా ఆవిర్భావ దినోత్సవాన్ని నిన్న జరిపారు. 6 సంవత్సరాల్లో, నిన్నటితో 6 సంవత్సరాలు పూర్తయి, 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి రాజకీయ పార్టీ. గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి 6 సంవత్సరాల్లో 6 రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి నాయకులు లేడు ఎవరు. గిన్నీస్ బుక్ ఇది. భారతదేశంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఈ భారతదేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి రాజకీయ పార్టీ పెట్టేటువంటి స్వేచ్ఛ ఉంది, రాజకీయ పార్టీని నడిపేటువంటి స్వేచ్ఛ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి 2 రికార్డ్స్, ఒకటి 6 సంవత్సరాల్లో అనేక రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నటువంటి నాయకుడిగా ఒక రికార్డు, రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడే ఓడిపోవడం అనేటువంటిది ఒక రికార్డు. అది కూడా ఒకటి కాదు, 2 స్థానాల్లో ఓడిపోయినటువంటి వ్యక్తి. అయినప్పటికీ నేను చాలా చెప్పాను, వారి గురించి మనం మాట్లాడొద్దు, వారి గురించి స్పందించొద్దు, ఆ రాజకీయ పార్టీ అసలు దానికి ఒక భావజాలం లేదు, దానికి ఒక సిద్ధాంతాలు లేవు, అటువంటి రాజకీయ పార్టీ కోసం మనం స్పందించడం కరెక్ట్ కాదు అన్నటువంటి మాట చెప్తున్నప్పటికీ చాలామంది సహచరులు చెప్పారు, అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు మనం స్పందించకపోతే అది పద్ధతిగా ఉండదు, మనం స్పందించాలి, ఖండించాలి అని చెప్పినటువంటి పిమ్మట మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆయన మాట్లాడుతూ నేరగాళ్ళకు ఓటేస్తారా అని అడిగాడు. ఓటు వేయలేదు కదా నేరగాళ్ళకి. నేరగాళ్ళకు ఓటేస్తారా అని మీరు ప్రశ్నించారు, చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న వేశారు. మీరు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం గత 2019 ఎన్నికల్లో దొరికింది కదా. నేరగాళ్ళు కాబట్టే, మీరిద్దరు తోడు దొంగలు కాబట్టే, చంద్రబాబు నాయుడు మీకు ఉన్నటువంటి అక్ర సంబంధం ప్రజలకి తెలుసు కాబట్టే, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రతి అవినీతిలో మీకు వాటా ఉంది కాబట్టే, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అవినీతి ప్రజలకు తెలిసింది కాబట్టే మీకు ఓట్లు వేయలేదు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే వికేంద్రీకరణ బిల్లుని మీరు వ్యతిరేకించారు, విశాఖపట్నాన్ని ఎలా పెడతారు రాజధాని, అమరావతిలోనే కొనసాగించాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 1 సీట్లో ఓడిపోయారు, అలాగే వెస్ట్ గోదావరిలో 1 సీట్లో ఓడిపోయారు, రాయలసీమలో కూడా పోటీ చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది, 3 చోట్ల ఓడిపోయి ఉంటే అసలు మిమ్మల్ని ఈ ఊరు నుంచే, ఈ రాష్ట్రం నుంచే బయటకు పంపించేవారు. మీకు రాయలసీమ గౌరవం లేదు, ఉత్తరాంధ్ర గౌరవం లేదు, అసలు ఆంధ్ర రాష్ట్రం అంటేనే మీకు గౌరవం లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మళ్ళీ మీరేం మాట్లాడతారు, ధైర్యం
ధైర్యం ప్రజల్లో ధైర్యం లేదు, ఆ ధైర్యాన్ని నింపడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ధైర్యం అంటే మాటల్లో కాదు, మనం చెప్పేటువంటి మాటల్లో కాదు ఉండాల్సినటువంటి ధైర్యం, మనం వేసేటువంటి అడుగులో ధైర్యం ఉండాలి, మనం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ధైర్యం ఉండాలి, మనతో నడిచి వచ్చేటువంటి కార్యకర్తల్ని వాళ్ళ ఉత్తేజాన్ని నింపి మన నాయకుడు ముందడుగు వేస్తే మనం వెనకాల అడుగు వేయాలనేటువంటి ధైర్యాన్ని నింపాల్సినటువంటి అవసరం ప్రతి నాయకుడికి ఉంది. అటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే కోట్లాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచొచ్చి ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రజలు పిరికి వాళ్ళని మాట్లాడుతూ ఉన్నారు, అంటే మీరు ప్రజల్ని అంటే మిమ్మల్ని ఓడించారు కాబట్టి, మీ రాజకీయ పార్టీకి ఓట్లేదు కాబట్టి ప్రజల్ని, ప్రజలకి ధైర్యం లేదని, ప్రజలు పిరికి వాళ్ళనేటువంటి మాటలు తిరిగి ప్రజల్నే మీరు విమర్శించి ప్రజల మీదే తప్పును తోసేటువంటి మీరు మీ తాలూకా సిద్ధాంతం అయితే అసలు మీకు రాజకీయ పార్టీ నడిపేటువంటి నైతిక హక్కును మీరు కోల్పోయారు. అసలు ఆ పిరికి వాళ్ళు ప్రజలు కాదు, మీరు పిరికి వాళ్ళు, నువ్వు పిరికివాడివి. అసలు నీకు ఎవరు పెట్టారో పేరు తెలియదు కానీ అసలు పవర్ స్టార్ కాదు, పిరికి స్టార్ అని పెట్టాలి నీకు పేరు. నీకు ప్రజల్లో ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు, రాజకీయ పార్టీని ఎదుర్కోవాల్సినటువంటి ధైర్యం లేదు, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసి ఒంటరిగా గెలవాలనేటువంటి ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడుతోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో ఆడన కథలో ఈడన కొంగుచాటును వెళ్ళిపోయి అవసరమైన దగ్గర ఆడికి అవసరమైతే ఆడుతోని, వీడికి అవసరమైతే వీడితోని వెళ్ళిపోయి మీరు చేసేటువంటి ఆ నాయకత్వాన్ని, రాజకీయాన్ని, దాన్ని ధైర్యం అని అంటారా? ఇటువంటి మాటలు, ఇటువంటి కార్యక్రమాలు, లేనిపోయినటువంటి వ్యాఖ్యలు, ఏదో ఆవిర్భావ దినోత్సవం కాబట్టి సినిమా షూటింగ్లను ఒకరోజు ఆపుకొని వచ్చి నాలుగు ముక్కలు నాలుగు డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతే ఇది పడి ఉంటుందిలే అన్నటువంటి మాటలు రాజకీయాల్లో మంచిది కాదు. మీకు స్థిరత్వం, సిద్ధాంతం, వ్యక్తిత్వం ఏమీ లేనటువంటి వ్యక్తి మీరు. అలా మీకు రాజకీయ పార్టీ నడిపేటువంటి హక్కు లేదు, మీకు ప్రజల గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన అధినేత చేసినటువంటి వ్యాఖ్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండిస్తూ